బ్రతుకు నటన అనేది ఒరిజినల్ టైటిల్ ఆ సినిమాకి. తర్వాత డీజేటీలోని చేంజ్ చేయడం జరిగింది. దాట్స్ బికాజ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ టైటిల్ చేంజ్ చేసుకున్నాం. దెన్ ఇట్ బికేమ్ ఫుల్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ లైక్ మీరు అన్నట్టు ఇందాక. ఇప్పుడు పార్ట్ టూ రాసేటప్పుడు వాడు ఆ సినిమాలోనే వాడు అంత మాట్లాడాడంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఇంకా అప్ చేయాలి గేమ్ అని కాన్స్టెంట్లీ ఉండేది మా మైండ్లో. సో ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. సో విల్ సి 29th. సో హలో అండి. హాయ్ అండి. టెల్లు స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ థింజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్, అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంటే అనుపమకి గ్లామర్ థింజ్ టెల్లు స్క్వేర్తో యాడ్ అయింది అనిపిస్తుంది. మీ కామెంట్ అండి. గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా ఉన్న చాలా చెప్తున్నారా? ఈ అందాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని అంటే మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. సో ఏంటి క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే బిఫోర్ కూడా చాలామంది హీరోయిన్స్ పేర్లు టిల్లు స్క్వేర్కి వినిపించాయి, బట్ మీరు ఫైనల్ అయ్యారు క్యారెక్టర్తో. మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరియర్లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఐ లవ్ యూ టూ గైస్ అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 ఇయర్స్ నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం, నా కెరియర్లో డిఫరెంట్గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పటిదాకా నేను చేసిన క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ ద సర్కిల్ ఐ వాస్ పుట్ ఇన్ టు. సో ఒక యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అన్నమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. ఐ రియల్లీ థింక్ ఇట్స్ వన్ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర పార్కవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంటి? కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా, మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.